ఒకవైపు కరోనా మరొక వైపు ఉపాధి లేక ఆకలితో అల్లాడుతున్న ప్రజలను పట్టించుకోకుండా అంబానీ ఆదానీలకు సేవ చేస్తున్న మోదీ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని సిపిఎం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ మోదీ వ్యతిరేక పాలనకు నిరసనకు కర్నూలు జిల్లా మంత్రాలయం జన జాగృతి యాత్ర కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా మంత్రాలయం మండల కేంద్రంలో జన జాగృతి యాత్రను సిపిఎం రాష్ట్ర నాయకులు జి రామన్న జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం మండల కార్యదర్శి హెచ్ జయరాజు అధ్యక్షత వహించారు. మొదటి రోజు మంత్రాలయం చేట్నహళ్లి, మాధవరం, రచ్చమర్రి, సుంకేశ్వర, సింగరాజ్హళ్లి, ఈతాండ, చేవుడుపల్లి, వగరూర్, తిమ్మాపురం, బదూర్, సుగూర్ ప్రాంతాల్లో బైక్ యాత్ర జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రాఘవేంద్ర, అనిల్, ప్రణేష్, ఆంద్రయ్య, ప్రసంగి, ప్రకాశం, మారెప్ప, భీమేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంలో హాస్పిటల్ పెట్టాలని, అలాగే ఈ ప్రాంతంలో చాలా గ్రామాల్లో రావడానికి కార్మికులు లేవు, అందుకనే కార్మిక సమస్య పరిష్కారం, అలాగే స్పెషల్ వాటికి సంబంధించి అత్యంతతో స్పెషల్ వాటికి సమస్య కూడా ఈ ప్రాంతంలో, అందుకనే ఈ సమస్యల మీద ఈ ప్రాంతంలో పార్టీ ఈరోజు ప్రాంతాల ఇంట్లో ప్రదేశంలో సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఈ యాత్ర కూడా ముఖ్యంగా బీజేపీకి వైఎస్ఆర్ జనసేన ఈ మూడు పార్టీలు కూడా బీజేపీ మోసాల కింద నిందాడుతున్నాయి. ఈరోజు రాష్ట్రం యొక్క హక్కులను, ఈ రాష్ట్రం యొక్క పనులు నేపథ్యంలో బీజేపీ పార్టీగా పరిమితం తగ్గించాలని, అలాగే కరోనా కాలంలో కార్మికులు ముఖ్యంగా గవర్నమెంట్ కార్మికులు ఇతర అనేక రకాల కార్మికులు ఆందోళన చెప్పి సిపిఎం పార్టీ అభినందిస్తూ ఈ యాత్రను ముఖ్యంగా నిర్వహిస్తున్నాం. ఈ యాత్రలో మేము పాల్గొని విజయవంతం, ఈరోజు బీజేపీకి వంద పడుతున్న వైఎస్ఆర్ తోడు వందల ఈరోజు అనేక ప్రజా వ్యతిరేక చట్టాలకు ఈరోజు మద్దతు చెప్పబడుతుంది, అందుకనే మీరందరూ కూడా సంపూర్ణంగా పాదయాత్ర పాల్గొని ధన్యవాదాలు.